కరెంట్ బిల్లు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించమని అహర్నిశలు ప్రజల తరపున పోరాడినందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అదే రాజమండ్రి జైల్లో ఈ ప్రభుత్వం బంధించింది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. 45 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సేవ చేశారు. అహర్నిశలు ప్రజల గురించే ఆయన ఆలోచించారు. ఇప్పటికీ పెద్దలు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లు కుటుంబం గురించి కనీసం ఒక్క క్షణం పట్టించుకోకుండా అహర్నిశలు ప్రజల గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. ఏనాడు నా భవిష్యత్తు గురించి, నా చదువుల గురించి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల బిడ్డల గురించి అహర్నిశలు కష్టపడిన ప్రజా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సొంత కుటుంబ సభ్యుల ఆస్తుల గురించి ఏనాడు ఆలోచించలేదు. కానీ పేదవాళ్ళు శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి రావాల లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుంది. ప్రజలందరూ ఆలోచించాలి. ఈ సైకో జగన్ తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజల కోసం కట్టిన ప్రజావేదిక కూల్చడం. అక్కడి నుంచి ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని గ్రామాల నుంచి బహిష్కరిస్తే ఆ గ్రామాలకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటే ఆయన గేట్కి తాడు కట్టిన సైకో ఈ జగన్. ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల పైన కేసులు పెడితే ప్రజలందరూ అనుకున్నారు మనకెందుకులే అని. అదే సైకో జగన్ దళితుల పైన కేసులు పెట్టాడు, బీసీల పైన కేసులు పెట్టారు. ఏకంగా మైనారిటీలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు. ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏనాడైనా ఇలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందా? అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన వేలాది కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన లక్షలాది కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా మన కుటుంబం పైన దాడి చేస్తున్నాడు ఈ సైకో జగన్. నేను సిఐడి ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఏకంగా మా తల్లి ఐటీ రిటర్న్స్ చూపించి తల్లి పైన కూడా కేసు పెడతానని బెదిరిస్తాం జరిగింది. ప్రజలందరిని అడుగుతున్నా, ఏనాడైనా మా అమ్మ బయటికి వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తప్ప ఏ అధికారికమైన కార్యక్రమానికి మా తల్లి వచ్చిందా? అలాంటి తల్లిపై ఈరోజు ఈ సైకో జగన్ దాడి చేస్తున్నాడు. చాలా బాధేస్తుంది. సేవా కార్యక్రమాలు తప్ప, ప్రజలు కూడా సేవ చేయాలన్న ఆలోచన తప్ప ఏనాడు మా తల్లి ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవల, ఏనాడు గవర్నర్